పంతొమ్మిది వందల తొంభై మూడులో ఢిల్లీలోని ప్రముఖ కాలేజీలో చదువుతూ ఉండగా రాజేష్ గులాటి అనుపమ అనేవారు ప్రేమలో పడ్డారు కులాలు ప్రాంతాలు వేరు ఇద్దరు ఆర్థిక పరిస్థితి కూడా అంతంతే మధ్యతరగతికి చెందిన కుటుంబాలు కావడంతో జీవితం మీద ఎన్నో ఆశలు ఉండేవి భవిష్యత్తు కోసం రాజేష్ అనుపమలు ఎన్నో కలలు కన్నారు మనం కష్టపడ్డా మన పిల్లలకు మంచి చదువు క్వాలిటీ లైఫ్ ఇవ్వాలనుకున్నారు ప్రేమ పక్షుల్లో తిరుగుతూనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు రాజేష్ క్లాస్ టాపర్ అనుపమ చదువులో రాజేష్ కంటే తక్కువే అయితే ఇంజనీరింగ్ పూర్తి కాగానే ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం సంపాదించాడు రాజేష్ చూస్తూ ఉండగానే లైఫ్ సెటిల్ అయిపోయింది అంతేకాదు అమెరికాలో జాబ్ చేసే ఛాన్స్ కూడా దక్కింది ఆలస్యం చేయకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజేష్ అనుపమ పెళ్లి చేసుకున్నారు వారి పెళ్లికి మొదట పెద్దలు ఒప్పుకోలేదు కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మేము పెళ్లి చేసుకుంటాం మరో రెండు నెలల్లో అమెరికా వెళ్లిపోతామని చెప్పారు చేసేదేం లేక రెండు వైపుల కుటుంబ సభ్యులు దిగిరాక తప్పలేదు సామాన్యంగా జరుగుతుందనుకున్న పెళ్లిని ఇరువైపు కుటుంబ సభ్యులు కలిసి గ్రాండ్ గా మ్యారేజ్ చేశారు పెళ్లైన రెండు నెలలకే అమెరికా వెళ్లిపోయారు కాలిఫోర్నియాలో రాజేష్ ఉద్యోగం చేసేవాడు కొన్నాళ్లకు అనుపమ కూడా చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేసింది ఇద్దరూ దాదాపు నాలుగేళ్లు సంపాదించుకున్నారు కానీ అనుపమ తాను పనిచేసే చోట ఒక వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకుందని రాజేష్ అనుమానించాడు ఆమెను చాలాసార్లు గమనించి ఉద్యోగం అనిపించేశాడు అయితే తన భర్త ప్రవర్తనను మనసును అర్థం చేసుకున్న అనుపమ తన క్యారెక్టర్ను దెబ్బ దెబ్బతీయొద్దని రాజేష్ ను కోరింది నేను నీ కోసం ప్రాణం ఇస్తానని ప్రేమించుకున్న రోజుల్లోనే చెప్పాను నా మనసులో మరో వ్యక్తికి చోటే ఉండదు నేను పరాయి మగ వ్యక్తితో మాట్లాడినా అది ఉద్యోగం వరకే అంతకు మించి ఏమీ ఉండదు నీ మీద నాకు ప్రేమ తగ్గదు నా ప్రేమ కలుషితం కాదని చెప్పింది అంతేకాదు భర్త ప్రవర్తించిన తీరుకు బాధపడ్డ అనుపమ ఉద్యోగం మానేసింది కానీ అనుపమ మీద నమ్మకం కోల్పోయాడు రాజేష్ ఎందుకంటే తన స్నేహితుడితోనే అక్రమ బంధం పెట్టుకుందని బలంగా నమ్మాడు ఆ తర్వాత పాటు అమెరికాలోనే ఉండి కొన్ని డబ్బులు వెనకేసుకుని ఢిల్లీలో ఒక ఇల్లు కొనుక్కున్నారు అయితే రీత్యా సదరు కంపెనీ రాజేష్ ను మళ్లీ భారత్ కు పిలిపించింది సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత రాజేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు డెహ్రాడూన్ కోల్కతా రెండు ప్రాంతాల్లో బ్రాంచ్లను కోఆర్డినేట్ చేసుకునేవాడు డెహ్రాడూన్లో వాతావరణం బాగుంటుందని మంచి హిల్ ఏరియాలో ఒక పెంట్ హౌస్ ను అద్దెకు తీసుకున్నాడు రాజేష్ అక్కడే అనుభవం నుంచి కోల్కతాకు ఫ్లైట్ లో అప్పుడప్పుడు ట్రైన్ లో వస్తూ ఉండేవాడు కోల్కతాకు మారాలని ఇద్దరూ భావించిన సమయంలోనే అనుపమ గర్భం దాల్చింది దీంతో అనుపమను డెహ్రాడూన్లోనే ఉంచాడు తానే కోల్కతాకు వెళ్లి వచ్చేవాడు ఆమెకు తోడుగా ఎవరో ఒక బంధువులను డెహ్రాడూన్లో ఉంచేవాడు రాజేష్ అయితే కోల్కతాలో తన కింద పనిచేసే ఇరవై ఒక్కేళ్ల జూనియర్ రాజేష్ కు పడిపోయింది రాజేష్ అందంతో పాటు టాకింగ్ స్కిల్స్ మంచితనం జాబ్ పొజిషన్ చూసి రాజేష్ ను కళ్లతో పడేసింది ఆ యువతి ఆ తర్వాత అందమైన అమ్మాయి పైగా తనకంటే పద్నాలుగేళ్ల చిన్నమ్మాయి తనను ఇష్టపడుతుందని మురిసిపోయాడు ఇద్దరూ మొదట స్నేహం చేశారు ఆ తర్వాత డేటింగ్ తో శారీరకంగా దగ్గరయ్యారు రాజేష్ తన యంగ్ ప్రియురాలకి తన జీవితం మొత్తం చెప్పేశాడు నాకు ఆల్రెడీ పెళ్ళైంది నా భార్య అనుపమ గర్భవతి అని గర్ల్ఫ్రెండ్కి వివరించి చెప్పాడు అయితే ఎవ్వరం వేడిలో ఉన్న ఆ యువతి నువ్వు నాకు కావాలి నేను నీకు ఇష్టమేనా అని అడిగింది ఇష్టమే అన్నాడు రాజేష్ ఇంకేముంది రెండోసారి ప్రేమలో పడిపోయాడు రాజేష్ తన భార్య మీద ప్రేమను వదిలేసి ప్రియురాలతో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు ఇద్దరు ఒక ఫ్లాట్ను అద్దెకి తీసుకుని కలిసి ఉండడం మొదలు పెట్టారు ఈలోపు అనుపమకు ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టారు వారిని చూసి రాజేష్ మురిసిపోయాడు అతని మనసులో ఇద్దరు యువతలకు పంచేంత ప్రేమ ఉంది కానీ పిల్లలను చూసిన తర్వాత వారిపై మమకారం పెంచుకున్నారు కానీ కోల్కతాకు వెళ్తే మాత్రం ప్రిరాలి మాయలో పడి వెనక్కి వచ్చేవాడు కాదు మళ్లీ నెల రోజుల తర్వాత తీరిగ్గా డెహ్రాడూంలోని భార్య దగ్గరకు వెళ్లి రెండే రెండు రోజులు గడిపేవాడు దీంతో అనుపమకు తన భర్త రాజేష్ ప్రవర్తన మీద అనుమానం కలిగింది తనతో ఉండే తీరు పిల్లల కోసం ఇంటికి వచ్చినప్పుడే ప్రేమ చూపించడం వారి కోసం మాత్రం ఇంటికి రాకపోవడం ఇదంతా గ్రహించింది ఇక ఇకప్పటికే అలా నాలుగేళ్లు గడిచిపోయాయి స్కూలుకు కు పంపించాలని భర్తను కోరింది తాను డెహ్రాడూన్ లో ఉండనని చెప్పింది కోల్కతాలో ఎక్కువ సమయం ఉంటున్నావు నెలలో ఇరవై ఐదు రోజులు అక్కడే గడుపుతున్నావు కాబట్టి నేను పిల్లలు అక్కడికి వస్తాం నీకు ఇక్కడ పని తగ్గింది కదా అని చెప్పింది కానీ రాజేష్ మాత్రం ఒప్పుకోలేదు డెహ్రాడూన్ లో మంచి స్కూల్స్ ఉన్నాయి ఆర్మీ స్కూల్లో బయట వారికి ముప్పై పర్సెంట్ కోట ఉంది తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా మంచి స్కూల్స్ లో పిల్లలను చదివిద్దామని చెప్పాడు అందుకు ఒప్పుకోలేదు అనుపమ ఒకసారి అతను ఇంట్లోని కంప్యూటర్ లో మెయిల్ ఓపెన్ చేసి బయటకు వెళ్లాడు రహస్యంగా ఉన్న ఆ మెయిల్ ని అనుపమ ఓపెన్ చేసి చూసింది అందులో ఒక మహిళతో చేసిన రొమాంటిక్ చాటింగ్ ను చూసి ఆమెకు అనుమానం కలిగింది ఆ చాటింగ్ ను చూడగానే అది అక్రమబంధంగా లేదు మరో భార్యకు పెట్టిన మెసేజ్లు అలా ఉన్నాయి ఏ స్నేహితురాలితో కూడా అలా విచ్చలవిడిగా మాట్లాడారని ఆమెకు అర్థమైంది దీంతో భర్త రాగానే మెయిల్ లో ఉన్న చాటింగ్ గురించి నిలదీసింది అది సరదాగా చేసిన చాటింగ్ దాని గురించి పట్టించుకోవద్దని రాజేష్ భార్యకు కహనీలు చెప్పాడు నువ్వు వేరే మహిళను పెళ్లి చేసుకున్నట్లుగా నాకు అనుమానంగా ఉంది నేను కోల్కతా వస్తానని చెప్పింది దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగటం మొదలయ్యాయి ఇద్దరు భార్యల పోరు రాజేష్ ను తాకింది తనతో గడపాలని పెద్ద భార్య తనతో గడపాలని సీక్రెట్ రెండవ భార్య కోరింది ఏడాది పాటు ఇద్దరిని అలా మెయింటైన్ చేసి చేసుకుంటూ వచ్చాడు కానీ పిల్లలు అవుతూ ఉండడంతో తన భర్త మీద ప్రేమ కంటే పిల్లల భవిష్యత్తు మీద బెంగ పెరిగింది అనుపమకి ప్రతిరోజు ఫోన్లో భర్తను విసిగించేది తనను కోల్కతా తీసుకెళ్లాలని కోరేది ఇద్దరు భార్యలను ఒకే చోట పెట్టలేక రాజేష్ అనుపమను వారించేవాడు ఇక్కడ ఖర్చులు అవుతాయని చెప్పేవాడు భర్త వేరే యువతతో అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడని బలంగా నమ్మింది అనుపమ డైరెక్ట్ గా మెయిల్ లో చాటింగ్ చూసిన తర్వాత ఎవరికైనా అలాంటి అనుమానం రావడం చాలా కామన్ ఇలానే అక్టోబర్ పదిహేడు రెండు వేల పదిన అనుపమ రాజేష్ కు ఇంట్లో రాత్రి సమయంలో వాగ్వాదం జరిగింది నన్ను ప్రాణంగా ప్రేమించిన నువ్వు వేరే అమ్మాయితో గడుపుతావా అంటూ నిలదీసింది మరి నువ్వు అమెరికాలో చేసిన పనేంటని రాజేష్ ఫైర్ అయ్యాడు తాను ఎవరితో గడపలేదని అనుపమ చెప్పింది నీ మాట నేను నమ్మాను నా మాట నువ్వు నమ్మవా అంటూ ఇద్దరు గతాన్ని తవ్వుకున్నారు నీ క్యారెక్టర్ మంచిది కాదని అనుపమ అంటే అసలు మన ప్రేమకి మకిలీ అంటించిందే నువ్వు నిన్ను దేవతలా చూసుకున్నాను అమెరికాలో నువ్వే వేరే వ్యక్తి అది కూడా నా స్నేహితుడితో అక్రమ బంధం పెట్టుకున్నావు ఆ విషయం నాకు అతని భార్య చెప్పింది ఈ మాట ఇప్పుడు చెబుతున్నాను నువ్వు బాధపడకూడదని ఎన్నాళ్ళు చెప్పలేదని బాంబు పేల్చాడు రాజేష్ దీంతో అనుపమకి చిరెత్తుకొచ్చేసింది ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో కోపంలో అనుపమ తలను గోడకేసి పలుమార్లు బాదాడు తలకి గట్టిగా తాగడంతో ఆమె చనిపోయింది రాజేష్ ఆమె మెడ మీద నుంచి చేయి తీయగానే కింద కుప్పకూలిపోయింది అనుపమ చనిపోయిందని గ్రహించిన రాజేష్ పెద్దగా బాధపడలేదు భయపడలేదు జీవితంలో తనకో బాధ తప్పిందని ఊపిరి పీల్చుకున్నాడు ఇంటిని శుభ్రం చేసి అనుపమ మృతదేహం హాల్లో వదిలేసి పిల్లల దగ్గర బెడ్రూంలో హాయిగా కాసేపు పడుకున్నాడు ఆ మరునాడు పిల్లలకు పాలు పండ్లు తీసుకొచ్చి వారికి తినిపించాడు బయటకు వెళ్లి మీడియం సైజు డీప్ ఫ్రెజర్ కొనుక్కొచ్చాడు పెంట్ హౌస్ కావడంతో పైన ఏం జరుగుతుందో ఎవ్వరూ గమనించలేదు తన ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి కోల్కతాలోని ప్రియులకి జరిగిన విషయం చెప్పాడు ఆమె షాక్ అయింది ఆ తర్వాత అతనికి ఫోన్ చేసి మాట్లాడిన హత్య కేసు నా మీదకు వస్తుందని భయపడి దూరం జరిగేసింది మరోవైపు ఎలక్ట్రిక్ రంపాన్ని కొనుక్కొచ్చి అనుపమ శరీరాన్ని డెబ్బై మొక్కలు చేశాడు వాటిని పాలిదిన కవర్స్ లో పెట్టి ఫ్రేజర్ లో పెట్టాడు రాజేష్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టి పిల్లలను చూసుకుంటూ ఉన్నాడు అయితే ఇంటి దగ్గర ఒకే వయసున్న ఇద్దరు పిల్లల ఆలనా పాలనా చూసుకోవడం సాధ్యం కాదు అనుకున్నాడు దీంతో వారిని దగ్గరలోని డే కేర్ కం ప్లే స్కూల్లో జాయిన్ చేశాడు ఉదయం స్నానం చేయించి కొత్త బట్టలు వేసి స్కూలుకు వారిని బైక్ పై దించి వచ్చేవాడు రాజేష్ మధ్యాహ్న సమయంలో రోజు కొన్ని పాలిదిన కవర్లు దగ్గరలోని నది దగ్గరకు వెళ్లి అందులో విసిరేసి వచ్చేవాడు అలా రెండు నెలల్లో తల చేతి భాగాలు తప్ప మిగతా కవర్లన్నీ విసిరేసాడు ఎవరికీ అనుమానం రాకుండా ప్లాంట్గా చేశాడు కానీ హఠాత్తుగా డిసెంబర్ పదహారున అక్కను చూసేందుకు అనుపమ తమ్ముడు సుజన్ ప్రధాన్ ఢిల్లీ నుంచి డెహ్రా వచ్చాడు రాత్రి ఏడు గంటలకు రాజేష్ ఇంటి కాలింగ్ బిల్ను నొక్కాడు లోపల నుంచి ఎవరు అని అడిగాడు రాజేష్ నేను సుజన్ బావా అంటూ సమాధానం ఇచ్చాడు మేం బిజీగా ఉన్నాం నువ్వు వెళ్లి కోరాడు రాజేష్ అదేంటి బాబా వెళ్ళిపోమ్మంటావు మీకోసం ఢిల్లీ నుంచి వచ్చాను రాత్రి సమయంలో ఎక్కడికి వెళతాను అక్కన పిలువు బాబా అన్నాడు మీ అక్కలేదు కోల్కతాలో ఉందని చెప్పాడు పిల్లల చప్పుడు వినిపిస్తుంది కదా అని సుజన్ అనగానే నువ్వు వెళ్ళిపోతావా లేదా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు కనీసం తలుపు తీయమని కోరాడు సుజన్ పిల్లలకు ఢిల్లీ నుంచి ఆట బొమ్మలు తెచ్చాను నా మేనలను చూసి వెళ్లిపోతానని బ్రతిమలాడాడు సుజన్ కానీ అస్సలు తలుపు తీయలేదు ఎందుకంటే లోపల ఫ్రేజర్ లో అనుపమ తలభాగం కవర్ లో చుట్టి ఉంది మరో కవర్ లో ఆమె చేయి కూడా ఉంది దీంతో గంట సుజన్ బ్రతిమలాడినా రాజేష్ బయటకు రాలేదు పైగా ఎంతసేపటికి రాజేష్ మాట్లాడుతున్నాడు అసలు అక్కకు ఏమై ఉంటుందా అని భయపడ్డాడు సుజన్ ఎంత బ్రతిమిలాడినా ఎంత అరిచినా అక్క పిల్లలను చూపించలేదని బాధపడ్డాడు ఆ తర్వాత ఏదో జరిగి ఉంటుందని అనుమానించి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు సుజన్ వారు వెంటనే ఇద్దరు కానిస్టేబుల్లతో సుజన్ తీసుకుని రాజేష్ ఇంటికి వచ్చారు మేం పోలీసులం తలుపులు తీయమని కోరారు అయినా తీకపోవడంతో తలుపులు బద్దల కొడుతున్నాం దూరం జరగాలని పోలీసులు హెచ్చరించడంతో చేసేది లేక రాజేష్ తలుపులు తీశాడు లోపల పిల్లలు టీవీ చూస్తున్నారు రాజేష్ బయటకొచ్చాడు పోలీసులు లోనికి తనిఖీలు చేశారు మీడియం సైజ్ డీప్ ఫ్రేజర్ చూడగానే అందులో రెండు పాలిదిన కవర్లున్నాయి దానిని ఒక కానిస్టేబుల్ తెరిచి చూడగానే అందులో అనుపమ తల కనిపించడంతో షాక్ అయ్యాడు ఏంటి ఇది అని నిలదీయగానే తన భార్యను చంపానన్నాడు రాజేష్ వెంటనే రాజేష్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు విచారణలో భార్యను డెబ్బై మొక్కలు చేశానని ఒప్పుకున్నాడు మొదట కోల్కతాలో ఎలాంటి భార్య లేదని బుకాయించిన తన రెండో భార్య గుట్టు మొత్తం విప్పాడు అయితే తన భార్య మొదట అమెరికాలో మోసం చేసిందని ఆమె కారణంగానే నేను కూడా దారి తప్పానని కోర్టులో చెప్పాడు ఇవన్నీ కహానీలు అని చూస్తేనే అర్థమవుతుంది తప్పించుకోవడానికి ఒక చిన్నపాటి కథ అల్లాడు రాజేష్ అంతేకాని భార్య ఎలాంటి తప్పు చేయలేదు రెండు వేల పదిలో ఈ కేసు దేశ సంచలనం సృష్టించింది ఏడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం రాజేష్ కు యావజ్జీవ శిక్ష విధించింది న్యాయస్థానం అంతేకాదు పిల్లలు మేజర్లు అయ్యే వరకు ఖర్చుల కింద పదిహేను లక్షలను బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయించింది న్యాయస్థానం ఇంకా జైల్లోనే ఉన్న రాజేష్ తన పిల్లలను చూసేందుకు పరితపిస్తున్నాడు ఇప్పటికే అతని పిల్లలు టీనేజ్ కు వచ్చారు ఢిల్లీలో అనుపమ సోదరుల దగ్గరే ఉంటూ చదువుకుంటున్నారు అలా ప్రేమ కథ కాస్త విషాద జీవిత కథగా మారింది రాజేష్ అక్రమ బంధం కారణంగా ఇద్దరు కవలలు అనాథలై తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు ఇక ఆ రెండవ భార్య సంగతి ఎవరికీ తెలియదు రాజేష్ కు మాత్రమే తెలుసుండాలి తెలిసాక తన మొదటి భార్యను ఎందుకు చంపానా అని ఖచ్చితంగా బాధపడి ఉంటాడు అన్న దాంట్లో సందేహమే లేదు మరి మీరేమంటారో అనే మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి